मुनुगोडु नियोजकवर्गम मुनुगोडु सेंटर लो उन्नामु राजगोपाल रेड्डी राजीनामा तर्वात कोंचेम आसक्तिकरमैन परिणामालु चोटु चेसुकुन्नायनि चेप्पोच्चु एं चेप्तुन्नारु मुनुगोडु प्रजलु सो उप एन्निक अनिवार्यानिकि गन कारणालु एंटि దీనికి సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడతారు సో ఉప ఎన్నికలు ఎన్ని వచ్చాయి మన 2018 ముందస్తు ఎన్నికల నుంచి చూసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డ ఆయన హుజూర్ నగర్ లో మొదటి ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందనే విషయం కూడా అందరికీ తెలుసే ఆయన ఎంపీగా పోటీ చేయడం ఎమ్మెల్యేకి రాజీనామా చేయడం ఆయన సతీమణి అక్కడి నుంచి పోటీ చేయడం భారీ మెజారిటీతో ఆవిడ ఓడిపోవడం జరిగింది ఆ సీట్ ని సానంపూడి సైద్ రెడ్డి టిఆర్ఎస్ నుంచి కైవసం చేసుకోవడం జరిగింది సో రెండో ఉప ఎన్నిక ఎక్కడి నుంచి వచ్చింది దుబ్బాక నుంచి వచ్చింది దుబ్బాకలో ఏ పరిస్థితులు ఉన్నాయి రామలింగారెడ్డి మరణం తర్వాత హోరా హోరి పోటీలో స్వల్ప మెజారిటీతో సో రఘునందన్ రావు సీట్ ని కైవసం చేసుకున్నాడు ఇక మూడోది వచ్చేసి నాగార్జున సాగర్ జానారెడ్డి అడ్డ అయినప్పటికీ కూడా జానారెడ్డి ఆ సీట్ ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ గురించి మించి ఒక భారీ మెజారిటీ తోటి ఆ సీట్ ని కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది ఇక ఆ తర్వాత వచ్చిన ఉపఎన్నిక ఏం జరిగింది ఎందుకు బయటికి వచ్చారు ఒక ఆత్మాభిమానం పేరుతోటి హుజూరాబాద్ ఎన్నిక వచ్చింది ఈటల రాజేంద్ర హోరా హోరి పోటీలో ఆ సీట్ ని ఆయన కైవసం చేసుకోవడం జరిగింది బీజేపీ కూడా కొంత ఊపు వచ్చింది సో ఇప్పుడు ఈ ఉపఎన్నిక ఎందుకు వచ్చిందనే విషయంలో కొంత సందిగ్ధంగా మాట్లాడుతున్నారు కొంతమంది రాజకీయ నాయకులైతే కంప్లీట్ గా రాజగోపాల్ రెడ్డి పైన నేపం వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు సో ఇద్దరికి రేవంత్ రెడ్డికి ఇటు రాజగోపాల్ రెడ్డికి హోరాహోరి మాటల యుద్ధం కూడా జరుగుతుంది అంటే ఒకరికి మించి ఒకరు అంటే ఎంగిల మెతుకులు కుక్క బిస్కెట్లకు ఆశపడి బీజేపీలోకి వెళ్తున్నాడు రాజగోపాల్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి ఎంత రేవంత్ రెడ్డి క్యారెక్టర్ ఏంటి రేవంత్ రెడ్డి చరిత్ర ఏంటి రేవంత్ రెడ్డి ఒక అంటే ఇలాంటి మాటలను కూడా ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మాట్లాడుకోవడం జరిగింది సో అసలు వాస్తవం ఏంటి ములుగోడు ప్రజలు ఏం కోరుకుంటారు నిజంగానే ఈసారి ఈ మూడు పార్టీలకు కూడా ఈ ఉప ఎన్నిక ఒక సెమీఫైనల్ లాంటిది సో ఇక్కడేమో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవిని మళ్ళీ తిరిగి కాపాడుకోవాలి రెండోది వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి అది సిట్టింగ్ ఎమ్మెల్యే పొజిషన్ వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం ఇక టీఆర్ఎస్ అధికార పార్టీ సో ఇంతకీ దీన్ని ఎవరు గెలుచుకుంటారు మునుగోడు ప్రజల ప్రజాభిప్రాయం ఎలా ఉందని అడిగి తెలుసుకుందాం ఉప ఎన్నిక అనివార్యమైంది రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిండు ఖచ్చితంగా బీజేపీ నుంచి పోటీ చేస్తాడు అంటే ఇక్కడ అంటే మునుగోడు ప్రజల కోసము మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేస్తానని రాజగోపాల్ రెడ్డి చెప్తుండే కదా ఉప ఎన్నికలో ఎవరు గెలిచే అవకాశం ఉంది రాజగోపాల్ రెడ్డి గారు అనుకున్న ఏమి సాధించలేదు మేడం ఇక్కడ ఏం పెట్టలేదు మాటల వరకే పరిమితం అయింది కానీ ఇప్పుడు బ్రాహ్మణిలో ఉన్న నీళ్ళు మూడు నెలల తెస్తానాడు ఎలక్షన్లో వాగ్దానంలో మూడు నెలలు పోయింది మొత్తం అయిపోయింది ఇంతవరకు రాలేదు ఏం రాలేదు ఇక ఇప్పుడు వాళ్ళ రాజకీయ కోసం రాజీనామాలు పెట్టుకొని చేయవలసింది కానీ ప్రజలు అంత తెలివిగా చేస్తారా మేడం ఓట్లు ఏ ముసలామన్ మందులు ఇచ్చిన మాయా మా కేసీఆర్ మా కొడుకు అంటుండ్రు దళిత బంధు మా జమాస్థాన్ పెళ్లి గ్రామంలో 38 మంది కుటుంబాలకు దళిత బంధు ఇచ్చిండ్రు మంచిగా ట్రాక్టర్లు తోడుకుంటా కార్లు నడుపుకుంటా మంచిగా హాయిగా బతుండ్రు ప్రతి మనిషికి పెన్షన్ వస్తున్నది చాలు వాళ్ళకి అది అదే ముఖ్యమని అనుకుంటారు జనం అంటే ఎట్లా ఉండబోతుంది అంటే ఎవరెవరికి మధ్యలో ఉండబోతుంది రాజగోపాల్ రెడ్డి వర్సెస్ టీఆర్ఎస్ మధ్యలో ఉంటుందా అంటే ఇక్కడ కాంగ్రెస్ కి అంటే టీఆర్ఎస్ నుంచి మరి ఉంటే మరి అంటే కూసుకుంట్ల సరే ఎవరండి అనుకుందాం అయితే అంటే ఇద్దరు ఆస్పిరెంట్స్ ఉన్నారు టీఆర్ఎస్ నుంచి అంటే కూసుకుంట్ల అంటే జనరల్ గా అనుకోవడము కూసుకుంట ప్రభాకర్ రెడ్డి అందాకోట కర్ణే ప్రభాకర్ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి కదా ఇక కాంగ్రెస్ నుంచి ఉంటే మాత్రం మరి ఎప్పటి నుంచో పాల్వాయి శ్రవంతి అనుకుంటున్నారు కాబట్టి అంటే ఎట్లా ఉంది ఇక్కడ కాంగ్రెస్ కి ఎట్లా ఉంది ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ కి అంత పెద్దగా ఏం లేదు మేడం అంత పెద్దగా ఊపి ఏం లేదు కానీ టీఆర్ఎస్ దే బాగుంది నిన్న రాజీనామా చేసిండు అంటే మళ్ళీ ఎలక్షన్ వస్తుంది రాజీనామా చేసిన 6 నెలల లోపు అంటే ఎట్లా ఉంది మళ్ళీ ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది ఈ క్యాండిడేట్ ఎవరు వస్తారో తెలియదు మేడం ఇప్పుడు మునుగోడు ఇక్కడ బీజేపీ ఎక్కువ ఉందా కాంగ్రెస్ ఎక్కువ ఉందా టీఆర్ఎస్ ఎక్కువ ఉందా ఇప్పుడు వరకు అది ఇక్కడ అయితే కాంగ్రెస్ ఎక్కువ ఉంది రాజగోపాల్ రెడ్డి గెలవాలని మళ్ళీ కోరుకుంటున్నారా లేకపోతే టీఆర్ఎస్ గెలవాలని కోరుకుంటున్నారా మేము మా కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటున్నాం కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ నుంచి ఎవరు అభ్యర్థిని పెట్టినా కాంగ్రెసే గెలవాలని కోరుకుంటున్నారా కాంగ్రెస్ గెలవాలని రాజగోపాల్ రెడ్డి వచ్చిండు మా ఊరు మంచి జాటికనే వచ్చిండు ఎవరైతే గెలిచింది గెలిచినాక ఆయనకు అవకాశం ఇవ్వలేరు తెలుగుదేశం తెలంగాణ వాళ్ళు ఊరికి రాలే ఏం చేయలేకపోయిండు దానికి మనం ఏం చేస్తాం చెప్పు ఆయనకు పదవ ఉంటేనేమో ఏదైనా చేయగలుగు ఆయన రావాలి రాజగోపాల్ రెడ్డి రావాలి మాకైతే ఇంట్లో ఊరికి పింఛన్ లేదు మేడం నా కొడుకు పింఛని అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు 500 పింఛన్ వచ్చేది మేము ఇప్పుడు 5 ఇప్పుడు 8 ఏండ్లు ఆయన ఈయన ముఖ్యమంత్రి ఎక్కి 8 ఏండ్లు అవుతుంది అప్పుడు సంది పింఛన్ తీసేసిండు మాకు ఎందుకు తీసేసిండు నీ కొడుకు ఏంటి వికలాంగుడా ఏంది నీ కొడుకు వికలాంగుడే తీసేసిండు పింఛన్ ఎందుకు తీసేసిరు
మా ఇల్లు రోడ్డు మీద ఉందను మేడం మా కొడుకుకి ఏం ఆదాయం లేదు ఈ పండ్లపైన తప్ప ఏం ఆదాయం లేదు మా నా పేరు మీద ఇల్లు ఉంది నేను కాదు కిరాయికి ఇచ్చుకొని వస్తున్నా తీసేసి తీసినాక ఎన్ని పైతం చేసినా మాకు పింఛను రానియలే ఓల్ కేసీఆర్ ఇంతవరకు మాకు పింఛను ఇయ్యలే రాజగోపాల్ రెడ్డి వస్తాడేమో అనుకొని మేము అన్ని పైతాలు చేసినాము ఆయనకు అవకాశం ఇవ్వలే వాళ్ళు ఇయ్యకుంటే వాళ్ళకి ఏం చేయలేకపోయిండు వస్తే ఇప్పుడు బీజేపీకి మేము వేస్తాం ఈ ఊరికి రాజగోపాల్ రెడ్డి నిలబడాలి నేను 75 సంవత్సరాలు నాకు 78 ఏళ్ళు ఉన్నాయి ఆయన గెలిచింది ఒకసారి ఎంపీ ఎంపీ ఒకసారి వయసు రాయటి పుణ్యాన్ని గెలిచిండు మళ్ళీ ఎమ్మెల్యే కూడా ఆయన పుణ్యాన్ని గెలిచిండు అంతే ఆయన చేసింది ఏమి లేదు ఆయన చెప్పింది ఏమి లేదు ఈ ఊరికి ఆదాయం చేసింది లేదు బాగు చేసింది ఏమి లేదు ఇది చేసి రోడ్డు తెచ్చింది ఆ రోజు ఇది చేసింది పాలవాయి గోవర్ధన్ రెడ్డి వీళ్ళు చేసింది ఏమీ లేదు మునుగో రామకృష్ణ చేసిండు ఊరికి అన్ని ఈ ఊరు సేవకి చేసింది మునుగో రామకృష్ణ ఎంపీ ఆయన చేసాడు ఏం కోరుకున్నారు ఇప్పుడు ఈ ఉప ఎన్నిక అవసరం అంటారా లేకపోతే దాంతో ఆయన వచ్చి చేసింది ఏం లేదు అవసరం లేదు ఆయన నుంచి బాగుపడేది ఏం లేదు మరి తప్పది ఆయన రాజీనామా చేసింది కాబట్టి ఒక 6 నెలల లోపల మరి ఉప ఎన్నిక వస్తుంది అంటే మరి ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు అంటే ఎలక్షన్ పీరియడ్ కూడా దగ్గర వస్తుంది తర్వాత మేము మాట్లాడుతున్నాం మేము ఆలోచన చేస్తాం ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఇప్పుడు ఎవరు వచ్చి ఏ నాయకుడు వచ్చి ఆయన పొట్ట కింద నీళ్ళు తీసుకుంటారు కానీ మన పొట్ట కింద నీళ్ళు తీసుకొస్తే ఆయన కాదు ఇప్పుడు ఇచ్చారా నా కొడుకు ఉద్యోగం కావాలి సార్ ఇవ్వను నా కొడుకు ఉద్యోగం కావాలి ఇవ్వను ఆయన చదివినంత మా మేము కూడా చదువుకుని తీయమని ఉద్యోగం రాదు ఇది చేసింది ఏముంది ఏం లేదు కేసీఆర్ చేసింది ఏం లేదు కాంగ్రెస్లు చేసింది ఏం లేదు 75 సంవత్సరాలు చూస్తారు ఎవరు చేసిన మోడీ మాత్రం ఏం పీకి ఏం చేసినా ఏం చేసింది ఏం లేదు 75 సంవత్సరాలకు నెవరు ఒక్కసారి ఆ దేశం ఏడుంది నల్లగొండ జిల్లా ఏడుంది నల్లగొండ సెరివేసిన ఆయన పుణ్యాన్ని బోధించడం నెవరు పుణ్యాన్ని బోధించడం ఈ తెలంగాణ మొత్తం వినవా ఎవరు చేసిలేదు నెవరు పుణ్యం ఇదంతా అంతమంది భూవేళ్ళు గట్క కూడా లేదు తింటానికి గట్క కూడా లేదు నన్ను ఉపాసం మైనమే నల్లగొండ పోయి గొచ్చబియ్యం 2-5 రూపాయల కిలో కొనుక్కొచ్చుకొని తిన్నాం ఏ ఆయన వచ్చినాకనే నెవరు వచ్చినాకనే సాగరేసాకనే బోధినాం అంతమంది భూవేయం లేదు ఇంత తెల్ల పుల్ల అంగీలు కూడా లేవు అప్పుడు నాకు అంగి తొడుకునే అంగి కూడా లేదు నాకు చిరిగిపోయిన అంగి నెవరు వచ్చాకనే బాగుపడ్డావు పెద్ద ఆయన కరెక్టే అప్పుడు మీకు గతమంతా గుర్తుంది గతం చెప్తున్నావు మరి ఇప్పుడు ఎట్లాగంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఏం కోరుకుంటారు మరి సార్ ఏం అభివృద్ధి కోరుకుంటున్నారు ఎవరు వస్తే అభివృద్ధి అవుతుంది అనుకుంటున్నారు ఏమి ఏమి ఈయన వచ్చి కేసీఆర్ వచ్చి అధ్యాయం ఇదాన్ని ఏంటో 55 ఏమైనా ఓడిచున్నాను 55 పోయి ఇప్పుడు 60 ఒకటి చేసిండు చదువుకున్నది ఒక గార్డు అయితే తిరుగుతు రోడ్ల పోటీ ఎందుకు ఓడి ఏమన్నావా 31 జిల్లా ఏమన్నావా మా ఊరికో మండలం ఏమన్నా 2-3 ఏళ్ళకు సర్పంచ్ ఏమన్నా ఎందుకు అంతా ఖర్చు వేస్తున్నానుగా ప్రజల భారం పడతలేదు పడుతుందా పడతలేదా భారం పడ్డదా పడలేదా అవినీతి కానీ ఏది కానీ ఆయనకు బిల్లులు పాస్ కాదు ముచ్చట కాదు అది ఆయనకు ఏది ఏ రకం కూడా బిల్లులు ఇవ్వలే గవర్నమెంట్ ఏ రకం కూడా ఇప్పటికి కూడా 3 సంవత్సరాల పొద్దు అయిపోయినా కానీ ఒక్క బిల్లు కూడా మునుగోడు నియోజకవర్గం ఎన్నడు ఇవ్వలే రాజగోపాల్ రెడ్డికి అదే పారంగంగా పార్టీ మారుతుందని ఒక 2-3 నెలల నుంచి చేసిర్రు ఆస్థానం అడ్వర్టైజ్ చేసిర్రు ఇవన్నీ చేసిర్రు మునుగోడు నియోజకవర్గం రాజగోపాల్ రెడ్డి అయితేనే గెలిస్తే మాకు న్యాయం అవుతుంది ఉప ఎన్నిక అంటే ఇది అనవసరమైన ఉప ఎన్నిక మేడం ఈ ప్రజలను తికమక్క చేయటం పైసలు కుప్పటం మధ్య పెట్టడం ఇదంతా ఏమిటికి అనవసరమైన రాజీనామా చేసింది కష్టపడి గెలిపించు మునుగోడు నియోజకవర్గ ప్రజలు కన్న అనవసరంగా మంచిగా ఆయనను మంచి పనులు చేస్తాడని గెలిపించాం గెలిపిస్తా కేసీఆర్ నాకు ఎమ్మెల్యేగా ఉన్నా నాకు బడ్జెట్ ఇస్తలేడు వాళ్ళ ఎమ్మెల్యేలకు ఇస్తుండు వాళ్ళ మంత్రులకు ఇస్తుండు మాకేమి ఇస్తలేడు నాకు ఇయ్యని దానికి ఎందుకు నేను ఉండేది నాకు ఇయ్యని దానికి బడ్జెట్ నాకు నా నిజంగా ఇయ్యని దానికి ఎందుకు నేను ఉండేది అని రాజీనామా చేసిండు రాజీనామా చేస్తే ఇప్పుడు ప్రజలకు ఎంత నష్టము ఇప్పుడు ఆయన ఎవరు పోటీ చేసినా పోటీ చేసిన వాళ్ళకు నష్టమేగా మేడం తింటాడు ఈయన ఒక 100 రూపాయలు ఇస్తే తింటాడు కోటరు ఇస్తే తాగుతాడు ఏమిటి కాదు అభివృద్ధి చేయాలి మునుగోడులో కాలేజీ ఇంతవరకు లేదు ఇంటర్ ఇప్పుడు వాటి కోసమే నేను రాజీనామా చేసిన కాబట్టి కేసీఆర్ దిగొస్తాడు ఇక్కడ నిధులు ఇస్తారు మునుగోడు అభివృద్ధి చెందుతుంది మునుగోడు ప్రజలు ఆనందంగా వాళ్ళు కోరుకున్న జీవితం వస్తుంది అనేసి నేను రాజీనామా చేసిన అంటుండ్రు రాజగోపాల్ అవును మేడం ఇప్పుడు కావాల్సింది మాకు కూరలు మన ధర్నాలు చేసిర్రు మాకు కాలేజీ లేదు ఫస్ట్ ఇయర్ లేదు సెకండ్ ఇయర్ లేదు డిగ్రీ కాలేజీ కావాలని మన పోరాలు ధర్నా చేసారు ఏ ఎమ్మెల్యే కేసీఆర్ ఉన్నాడు ఏదన్నా ఈ మునుగోడు ఎట్టుకోటర్లు ఏమన్నా ఇచ్చిండా మేడం ఇంతవరకు ఏమి ఇవ్వలే ఇంతవరకు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు తప్పదిగా వద్దనుకున్నా కూడా
आये राजीनामा चेसिंडु काबट्टी इप्पुडु उप एन्निक वस्तदा अवुनन्ना कादन्ना इप्पुडु इक्कड परिस्थितुलल्ला अंटे एवर्नि एंचुकोने अवकाशालु एक्कुवगा कनिपिस्तुन्नायि एवरु आग्दानालु चेसि ओप्पुकोनि पोतरु ఇప్పుడు మా కాలేజీ కావాలి పోరలు చదువుకొని అక్కడ నల్గొండ దేవరకొండ ఏమిటికి తిరగటం ఇడొకటి పెడితే పేదోళ్ళు ఇక్కడ చదువుకుంటారుగా మేడం ఇక్కడ డిగ్రీ కాలేజ్ అన్నా ఇంటర్ కాలేజ్ అన్నా ఒకటి పెడితే చదువుకుంటారు మాకు కస్తూరి పాఠశాల ఒకటి ఉంది అది లేదు పాఠశాల కానీ భూమి తీసిర్రు అది లేదు ఏది మేడం ఈ కాంగ్రెస్ ప్రతిపక్ష ఎమ్మెల్యే అని ఆయనకి ఏమీ ఇస్తలేడు ఇయ్యకుంటాలకు మరి ఏం చేస్తారు ఏం చేస్తాం మేడం ప్రజలకు ఏదైనా సౌకర్యం ఉన్న పనులు చేసినోళ్ళ గెలుపిస్తాం ఎవరైతే మంచి పనులు చేస్తారో కేసీఆర్ గాని బీజేపీ గాని కాంగ్రెస్ గాని వాగ్దానం అది ఎంత అభివృద్ధి చేసినంత కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఏమి ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి చేయలే అంటే ఎట్లా ఉంది పరిస్థితి అంటే మూడు పార్టీల హోరాహోరి పోటీ ఉంటదా ఈజీగా ఎవరైనా బయటపడతారా ఎవరనే తెలియదుగా మేడం ఏ క్యాండిడేట్ ఎవరు వస్తారో ఎవరనే తెలియదు రాజగోపాల్ రెడ్డి అయితే పక్కా వస్తాడు ఆయన లైన్ లో ఉండు కాబట్టి ఆయన లైన్ లో ఉండు ఇప్పుడు ఆయన ఇక్కడ పోటీ చేయడం రాజగోపాల్ రెడ్డి అనే క్యాండిడేట్ కన్ఫర్మ్ కనిపిస్తుంది ఇక మిగతా ఇద్దరు ఎవరు మరి కాంగ్రెస్ నుంచి పాల్వేశ్రవంత్ ఉంటదా లేకపోతే మీకు టిఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ అంటే ఈ మూడు పార్టీల వరంగా చూసుకుంటే ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు ఇంతవంతా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తిరుగుతూనే ఉండు ఆయన ఇప్పుడు ఆయన ఇప్పుడు అప్పుడు ఐదేళ్ళు చేసిండు ఏం చేసింది ఏం లేదు ఇప్పుడు ఈయన వచ్చిండు ఈయన చేసింది ఏం లేదు ఇద్దరు ఒకటి అయిపోయారు ఇప్పుడు పదేళ్ల సంధి ఉత్తగానే అయిపోయింది మునుగోడు నియోజకవర్గం అంటే మునుగోడు ప్రజలు చాలా తెలివి కల్లోలు చాలా తెలివి కల్ల నిర్ణయం తీసుకుంటారు అనేసి అటు పాల్వే శ్రవంత్ చెప్తుంది ఇటు రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు ఇక్కడ అభివృద్ధి జరగడం కోసమే నిధులు రావడం కోసమే నేను రాజీనామా చేస్తున్నాను అని ఆయన పదే 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 చెప్తున్నాడు ఏంది ఇక్కడ పరిస్థితి రాజగోపాల్ రెడ్డి పోయినంత మాత్రం వాళ్ళని పార్టీ అయితే పోదు ఆయన మూడు కార్యకర్తలు పోరు పార్టీని సానం మోసం చేసిండు కూడా రాజగోపాల్ రెడ్డి సాన పార్టీకి ద్రోహం చేశాడు ఈరోజు ఆయన పోయినంత మాత్రం వాళ్ళని పార్టీ పోదు నేను మళ్ళా నేను టీఆర్ఎస్ మన బీజేపీలో ఉండి గెలుస్తా అంటున్నాడు కానీ రాజగోపాల్ రెడ్డి అయితే గెలవలేడని మీ అందరికీ నేను రాజగోపాల్ రెడ్డి గెలవలేడు ఓకే అంటే ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు టీఆర్ఎస్ తరఫున కూడా ఎవరు గెలరు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇవాళ సమంత్ ఉంది ఆమె కూడా నేను పార్టీలో కష్టపడ్డా మా నాయన ముఖం చూశారు పార్టీని నిలబెట్టే సెవెంత్ కూడా గెలవగాంచేటువంటి ఊపు ఉంది అనుకుంటే ఎట్లా ఉంది రాజగోపాల్ రెడ్డి అంటే పొనుగోడు మన ప్రజలకు ఉండాలి రాజగోపాల్ రెడ్డి ఈరోజు ఏకైక నాయకుడు అయితే రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఎప్పుడు గెలవదు అవనైతే 8 ఏళ్ల పాలనలో కనీసం మునుగోడుకు ఎలాంటి కింత పని లేదు మేడం ఏ కార్యకర్తకు అన్యాయం జరిగిన న్యాయం జరగలేదు రాజన్ అంటే అర్ధరాత్రి ఏ కార్యకర్త కోసం అర్ధరాత్రి పోలేదు ఇప్పుడు అర్ధరాత్రి వస్తాడు ఈ కనీసం ఏ పేదవాడు కన్ను మూసినా ఒక 25,000 రూపాయలు దానం ఇస్తాడు దాన గుర్వం ధర్మగుణం వాళ్ళది ఏ రోజైనా రాజన్న తప్ప వేరే వాడు ఎవరు గెలవరు మేడం మండలంలో పక్క పరిస్థితి ఇక్కడ ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యమైంది కదా ఏంది పరిస్థితి అంటే జనరల్ గా ఉప ఎన్నిక వస్తే మాత్రం ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త పనిచేస్తాడు ఎందుకంటే నల్గొండ ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలు కాంగ్రెస్ నుంచి మీ క్యాండిడేట్ ఎవరో కూడా ఇంకా తెలియదు కదా చేస్తుంది మీరు ఉమ్మడి జిల్లాలో 12 కాన్స్టిట్యూన్సీలో ఈ మునుగోడు నియోజకవర్గాన్ని మేము కాంగ్రెస్ కార్యకర్తలం శాయశక్తుల శ్రమించి రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకున్నాం కానీ ఆయన మరి ఆయన ఎందుకు పోయిందో మాకు తెలియదు కానీ మునుగోడు అభివృద్ధి కోసమే పోయినా మునుగోడు ప్రజల కోసం మునుగోడు అభివృద్ధి మునుగోడు ప్రజలు కోరుకుంటే పోయినా ఇది మాత్రం అన్యాయం మేడం ఇది మునుగోడు అభివృద్ధి కోసం ఆయన పార్టీ మారింది మారటం సబబు కాదు కానీ మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం మేము పొట్టలు పెట్టుకొని రాజగోపాల్ రెడ్డిని మేము గెలిపించుకున్నాం కానీ మా కార్యకర్తలకు అందరికీ అన్యాయం చేసి మమ్మల్ని నడిబోడున మునుగోడు నడిబోడున అన్యాయం చేసి వేరే పార్టీలకు వెళ్ళిపోయాడు కానీ మేము సహించరాము మేము సహించలేము మేము కాంగ్రెస్ బిడ్డలుగా మేము ఈ మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం కానీ రాజగోపాల్ రెడ్డిని మాత్రం గెలిపించాము ఆయన వచ్చినా కానీ గెలిపించాను అంటే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలుసా తెలుసు అంటే మళ్ళీ మీకు ఎలక్షన్ వస్తుంది ఆ నెల లోపల ఎట్లా ఉంది అంటే మునుగోడు పరిస్థితిలో ఒకవేళ మళ్ళీ ఇప్పుడు పోటీకి వస్తే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు అలా డౌట్ ఏం లేదు బీజేపీలోకి వచ్చినా గెలుస్తాడు సపరేట్గా పెట్టుకున్నా గెలుస్తాడు దాంట్లో ఎందుకు అంత నమ్మకం ఏంది రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడని
పనులు చేయలేదని ముఖ్యం అంటున్నారు కానీ పనులు చేస్తందుకు ఆయనకు అవకాశం ఉందా లేదా మరి ఎక్కడ పోయినా కానీ మనిషి వ్యక్తిగతంగా చాలా మంచివాడు దేనికైనా మంచిగా ఆదుకుంటాడు పనులు చేయడం దాంట్లో సూపరే కాకపోతే ఆయన పనులు ఇక్కడ అందుబాటులో ఉండలేకపోతున్నా మరి ఎట్ట ఆయన ఒత్తిడి ఎట్టనే తెలియదు మనిషి మాత్రం వ్యక్తిగత మంచివాడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మంచిగానే ఉంది మేడం అట్లా చూసుకున్నా అది కూడా మంచిగానే ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరికిస్తే కొంచెం మెరుగ్గా ఉంటుంది ఇక్కడ పాల్వేశ్రావంత్ అంటే ఎప్పటి నుంచో టికెట్ అడుగుతుంది పాల్వేశ్రావంత్ కష్టం మేడం రావడం కష్టం సో రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలుసా తెలుసు మేడం సరే ఉప ఎన్నిక వస్తుంది మళ్ళీ ఆరు నెలల్లో అంటే ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి అంటే మూడు పార్టీల మధ్యలో అంటే ఆయన బీజేపీలోకి చేరుతారంటున్నారు కాబట్టి ఆయన బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరో ఒక కొత్త వ్యక్తితో లేకపోతే మీకు లోకల్ ఉన్న పాల్వేశ్రావంతో వస్తారు ఇక రెండు ఇంకోటి అయితే టీఆర్ఎస్ నుంచి సో ఈ మూడు పార్టీల మధ్యలో పోరు ఉండే అవకాశం ఉందా లేదంటే ఎవరన్నా ఈజీగానే గెలిచే అవకాశం చెప్పలేం మేడం మరి పరిస్థితులు ఎటుంటాయో ఇప్పుడు ఓలా అనేది డిక్లేర్ అయినాక కానీ ఇది ఎవరు గెలుస్తారు ఏ పార్టీ గెలుస్తారని చెప్పొచ్చు కానీ ఇప్పుడు ఏం చెప్తాం మేడం పోనీ రాజగోపాల్ రెడ్డిది అయితే ఇక్కడ పోటీ చేస్తాడు అనేది కన్ఫర్మ్ అంటే ఏంటి పరిస్థితి పార్టీల పార్టీ మారింది కాబట్టి పరిస్థితులు ఇంకొక నెల రెండు నెలలు అయితే జనాలకు అనేది అర్థమైంది ఇప్పుడు ఏం అర్థం కాకుండా ఉంది మేడం రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసింది తెలుసా తెలుసు మరి మళ్ళీ ఎలక్షన్ వస్తుంది మీకు ఆరు నెలల లోపల అంటే మళ్ళీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడు అనుకుంటాం ఎందుకు అనుకుంటున్నాం అట్లని ఆయన వస్తాడని నమ్మకం అంటే ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితులు ఆయన ఏమో నేను మునుగోడు ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నేను రాజీనామా చేయడం వల్ల గవర్నమెంట్ దిగొస్తుంది కేసీఆర్ దిగొస్తాడు హుజూరాబాద్లో ఎలాగైతే నిధులు రిలీజ్ చేశారో ఇక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి నేను రాజీనామా చేస్తాను అంటున్నాను ఒకవేళ రాజీనామా చేస్తే ఈ పరిస్థితి అది అనుకుంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అంతా దగ్గర దగ్గర 190 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి అభివృద్ధి జరుగుతూనే ఈయన రాజీనామా చేస్తేనే అభివృద్ధి జరుగుతానంటే ఈయన ఒక్కటి చేస్తే మునుగోడు మారొచ్చు అంటే రేపు బై ఎలక్షన్ జరిగినాక హుజూర్నగర్ మారి ఎట్లయితే మారిందో నిన్న ఈరోజు రేపు జరగబోయే ఎలక్షన్లో బై ఎలక్షన్లో మునుగోడు మారచ్చు బట్ ఏంటంటే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసిపోయింది ఇక్కడ 100%. ఆయన మారుతున్నట్టు కానీ మారినట్టు కానీ ఓనికి రేపు కార్యకర్తలు కూడా ఎవరు ఆయనతో పాటు పోరు ఆయన మాత్రం 100% ఓడిస్తారు ఇక్కడ కాంగ్రెస్ ప్రజలు అయితే కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంది ఇక్కడ అంటే ఆయన వెళ్ళిపోయిండు ఆయనతో పాటు మిగతా కార్యకర్తలు అందరూ నాతోనే ఉన్నాడని రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు 100% కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ వాళ్ళు ఉన్నటువంటి లీడర్స్ కానీ ఎవరైతే ఆయన ఇమ్మట్లేరు 100% రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టాలనే ఇక్కడ ప్రయత్నం మాకు జరుగుతుంది ఆయన పోతున్నాను చేసిన కానీ రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టాలని ఎందుకంటే ఆయన సొంత ఆస్తులు కాపాడుకోనికి పోయింది ఇప్పటివరకు ఆయనతోటి ఏ కార్యకర్త అయినా కానీ మంచిగా ఉండొచ్చు బట్ ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా ఉండొచ్చు కానీ పార్టీ విషయాలకు వస్తాలకు మాత్రం ఆయన అంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి ఎవరు గెలిచే అవకాశం ఉండొచ్చు ఎవరు గెలిచే అవకాశం అంటే ఆయన ఇప్పుడే రాజీనామా చేసింది కాబట్టి ప్రజల వ్యక్తిగతంగా జర వ్యతిరేకంగా ఉండేది కొంతమంది ఉంటారు ఆయనకు ఫలితంగా ఇక్కడ నడుస్తారు అటు ఇటు ఉంటారు నాలుగు కాలంగా ఆలోచన చేసి దిగుతారు ఆయనే వస్తాడని మనం చెప్పలేము ఇంకో వ్యక్తి వస్తాడని మనం చెప్పలేము ఏం చెప్తాం వాళ్ళు డిక్లేర్ అయినా వచ్చినాక ప్రజల ఎట్లా ఉంటాడు ఆయన మీటింగ్లు పెట్టుకొని ఉండే అనేది ఎట్లా వచ్చేదా పోయేదా తర్వాత దొరుకుతుంది ఇప్పుడు మనం ఏం చెప్పగలుగుతాం ఆయన గెలుస్తాడని చెప్పలేము గెలవడానికి చెప్పలేము టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ మునుగోళ్ళు ఎట్లా ఉన్నా ఆయన కాడ ఇప్పుడు ఏ వద లేదు ఏం పెట్టలే మునుగు గెలిచిన కాంచి ఏం చేయలే టీఆర్ఎస్ ఏం తెచ్చిపెట్టలే కాంగ్రెస్ వాళ్ళు ఏం పెట్టలే ఏం పెట్టి ఏ దళం కొంగలు అన్నీ ఉంది అన్నీ ఉన్నాయి ఎవరు ఏం పెట్టలే అక్కడ ఆయన కేసీఆర్ ఉపాధితం ఏం పెట్టలే వీళ్ళు ఏం పెట్టలే వాళ్ళకి రాజీనామా పెట్టుకుంది కానీ ఏ పని చేయలే ఇప్పుడు ఏమో ఇప్పుడు ఇద్దరు కలిసి కూడా ఏ పనులు చేయలేదు అంటున్నారు మరి ఇప్పుడు ఇప్పుడు వస్తుంది మళ్ళీ ఒక సంవత్సరం ఉంది జనరల్ ఎలక్షన్ అంతకంటే ముందు ఉప ఎన్నిక ఉంది ఇప్పుడు మీరు కరెక్ట్ తెలివైన నిర్ణయం తీసుకుంటారా ఇప్పుడు మా అవకాశం వచ్చిందనేసి మాకు అవకాశం వచ్చిందంటే ఎట్లా అని చెప్తాం వాళ్ళకు ఏదో ఎవరెవరు ఏమయ్యేదో అప్పుడు కాలం ఉంది తెలివితేటలు బట్టి మాట్లాడవలసిందే కానీ ఇప్పుడు ఏది చెప్పలేము గెలవాడు బీజేపీలో పోతాడైనా బీజేపీ నుంచి పోటీ చేస్తాడు రాజగోపాల్ రెడ్డికి ఎట్లా ఉంది టీఆర్ఎస్ పార్టీకి ఎట్లా క్యాండిడేట్లు ఎవరో తెలియదు ఎవరిని అనౌన్స్ చేస్తారో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియదు ఈ మూడు పార్టీల పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ ఏది ఎక్కర్లేదు ఇప్పుడు అయితే ఏదో ఒక దానికైతే ఉండాలి కదా ఏది ఎక్కర్లేదంటే ఎట్లా నాదైతే కాంగ్రెసే సరే పోనీ నువ్వు కాంగ్రెస్ పార్టీ అంటున్నావు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది మీకు ఎవరు ఒకవేళ పాల్వేశ్రావంత్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు పాల్వేశ్రావంత్ అని పల్లెరావు అని ఇట్లా కైలాష్ అని ఎవరెవరి పేర్లో వినపడుతున్నాయి కదా ఎవరు వస్తే మీకు కొంచెం అన్న ఈ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఎంకరేజ్ సార్ వస్తున్నాయి ఎంపీగా మానేసి ఇప్పుడు మీకు ఎమ్మెల్యేకి వచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేయాలంటే కాంగ్రెస్ ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తే బాగుంటుంది అంటున్నారు సో పరిస్థితి ఎట్లా ఉంది రాజగోపాల్ రెడ్డి రాజీనామా మళ్ళీ గెలుస్తాడా
ओके ओके राजगोपाल रेड्डी राजीनामा చేసినంత మాత్రంలో గెలవడానికి అయితే అవకాశాలు లేవు 100 శాతం నేను చెప్తున్నా ఒక ఇల్లు రెడ్డిలే ఎందుకు ఇయాలి రెడ్డిలకే ఎందుకు ఇయాలి ఈ టికెట్ ఒక బీసీ వర్గానికి గాని ఒక మాలైన గాని ఒక మాదిగైన గాని ఒక సాకలైన గాని ఎవరికైనా మంగలైన గాని ఇచ్చి వాళ్ళనే గెలిపేయడానికి ఎందుకు తీసుకుంటలేదని నిర్ణయం ఈ ప్రభుత్వాలు నా ఆలోచన ఏ పార్టీ అయినా కూడా మిగతా కాస్ట్లకు ఎందుకు ఇయ్యారు అనేది మీరు మాట్లాడుతున్నారు ఈ ఒక పార్టీ మీదనే నేను దీటుగా ఆలోచిస్తలేను ప్రతి ఒక్క కులానికి ఇయాలి సరే ఓకే అర్థమైంది ఈసారి మూడు పార్టీలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక పార్టీ నుంచి ఇంకో బీసీనో పోనీ రెండు పార్టీల నుంచి రెడ్డిస్ దింపినా లేదంటే మిగతా పార్టీ నుంచి బీసీ దింపుతారు అంటే కులం చూసేస్తారా అభివృద్ధిని చేసి చూస్తారా డబ్బులు చూసేస్తారా పార్టీని చూసేస్తారా ఇప్పటి వరకు అయితే వ్యక్తిని చూసి చేయడమే బెటర్ ఓకే జనాలు సతమతం జనరల్ గా బై ఎలక్షన్ అంటే అధికార పార్టీకే ఫేవర్ గా ఉంటది కాకపోతే మనకు దుబ్బాక ఒకటి దాని తర్వాత వచ్చేసి మన హుజూరాబాద్ కూడా డిఫరెంట్ గా ఉంది అంటే ఏ ఎన్నిక ఎన్నిక డిఫరెంట్ బై ఎలక్షన్ కూడా కానీ ఇక్కడ చూస్తుంటే ఏది ప్రభావితం చూపే అంశాలు ఎక్కువ కనిపిస్తాయి మళ్ళీ టిఆర్ఎస్ కుసుకుంటే ప్రభాకర్ రెడ్డి అయితే 100% వచ్చే అవకాశాలు ఉన్నాయి మున్గోడులో ఈ రాజగోపాల్ రెడ్డి బీజేపీకి పోతే అతను ఒక్కడి పోగానే కార్యకర్తలు అందరూ పోరు కదా అంటే ఇక్కడ పార్టీని చూసే అవకాశం ఉందంటారా లేదంటే ఒక వ్యక్తిగతంగా అంటే వ్యక్తిని చూసే అవకాశం ఉంది ప్రజెంట్ వ్యక్తిగతంగా చూస్తే కుసుకుంటే ప్రభాకర్ రెడ్డికి ఎక్కువ సానుభూతి ఉన్నది అవకాశాలు ఉన్నాయి సానుభూతి కూడా ప్రజల్లో బాగుంది మామూలుగా ఎవరు ఏ ఊళ్ళో విలేజ్లో చూసినా కానీ కుసుకుంటే ప్రభాకర్ రెడ్డి ఒక 20 మందిని ఈజీగా పేరుతో సహా గుర్తుపడతారు రాజగోపాల్ రెడ్డిని ఊరికొక్కని గుర్తుపడతారు ఈయన విషయంలో కూడా చాలా మందికి ఏ ఆపద వచ్చినా ఎప్పుడు ఫోన్ చేసినా అన్ని రకాలుగా ఆదుకునే వ్యక్తి అని కూడా కొంతమంది చెప్తున్నారు 100% ఫేక్ అది మూడు పార్టీల పరిస్థితి మూడు పార్టీల క్యాండిడేట్ల పరిస్థితి పార్టీ అయినా మేడం ఇక్కడ గెలిచేది కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభివృద్ధి మొత్తం చేసింది కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డే మున్గోడు మొత్తం నిజవర్గం మొత్తానికి ఆయన చేసింది ఇక్కడ ఎవరు చేశారు రాజగోపాల్ రెడ్డి ఏం చెప్తున్నాడు నేను మునుగోడు ప్రజల అభివృద్ధి కోసమే రాజీనామా చేసినాను మీరు ఎన్ని నిందలేసినా ఏం చేసినా బరాబర్ నేను కేవలం మునుగోడు ప్రజల కోసమే చెప్తాను ఏ మాత్రం గెలవలేడు ఇక్కడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుస్తాడు ఇక్కడ మీరు చెప్పండి ఏంటి పరిస్థితి ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిండు ఏంటి అంతా కూడా ఒక ఈ ఉప ఎన్నిక అవసరమా సరే తప్పదు ఇప్పుడు అనివార్యమైంది ఏం చెప్తారు మీరు అనివార్యం అంటే మేడం ఆయనకు అభివృద్ధి లేదని రాజీనామా చేస్తుండే వాస్తవమే అభివృద్ధి లేదని రాజీనామా చేస్తున్నారు అభివృద్ధి వస్తుంది కానీ బీజేపీలో అభివృద్ధి చేయలేడు కదా బీజేపీ అధికార పట్టతి లేదు ఇక్కడ అంటే ఇప్పుడు ఏమంటున్నాడంటే కేసీఆర్ని ఎవరైతే గద్ద దింపుతారో వాళ్ళతోనే కలుస్తాననేసి కాంగ్రెస్ పార్టీకి ఆ పరిస్థితి కనిపించట్లేదు లాస్ట్ టైం కూడా 12-11 మంది ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారు కాబట్టి ఏమీ మారలేదు సెంట్రల్లో చూసుకుంటే అదే పరిస్థితి ఉంది స్టేట్లో చూసుకుంటే అదే పరిస్థితి ఉంది సో ఇక్కడ ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నేను కేసీఆర్ కుటుంబాన్ని గద్దదించడానికి మాత్రమే బీజేపీలో చేరుతున్నానని చెప్తున్నాడు బీజేపీ తోటి ఏది కాదు మేడం తెలంగాణలో ఫామ్ చేస్తాం అనేది కలది నెక్స్ట్ సార్ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే 100% మున్గోడులో కాంగ్రెస్ క్యాండిడేట్ గెలవబోతుంది